हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल्टी स्पेशल हेल्दी एंड टेस्टी गोंगूर चिकन करी। करी राइस एंड चपाती लोकी चाला बोंटुंदी। नेनु हाफ केजी चिकन की ఒక కట్ట గోంగూర ఆకులు తీసుకున్నా। లెట్స్ స్టార్ట్ కుకింగ్। ముందుగా మనం ఒక పాన్ లో అర గ్లాసు నీళ్ళతో పాటు గోంగూర ఆకులు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు వేయించిన మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్ లో తీసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి। ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి చెక్క, ఏలకలు, లవంగం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి। ఇందులో ఆనియన్స్ యాడ్ చేసి మరి 2 నిమిషాలు వేయించుకోవాలి। ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఆనియన్స్ రంగు మారేంత వరకు వేయించుకోవాలి। ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం। ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మూత వేసి ఉడికించుకోవాలి। టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం చికెన్ ముక్కలను యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి। హాఫ్ ఆఫ్ ద చికెన్ ఉడికాక ఇందులో మనం ఇప్పుడు మసాలా పొడులు మరియు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి। ముందుగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి। ఇందులో మనం ఉడికించుకున్న గోంగూర ఆకులను పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి। గోంగూర పేస్ట్ తో పాటు మనం మనకు కర్రీకి కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ కర్రీని మూత వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। గోంగూర చికెన్ కర్రీ రెడీ। సర్వింగ్ బౌల్ లోకి తీసుకునే ముందు కొత్తిమీర చల్లుకోవాలి। చూసారు కదండి, గోంగూర చికెన్ రెసిపీ తయారీ విధానం। మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।